फ्रेंड्स वेलकम टू सतीश एजुटेक ఈ వీడియోలో మనము ఊజ్ ఊ అనేటువంటి టాపిక్ డిస్కషన్ చేయడం జరుగుతుంది ఇక్కడ చెప్పేటువంటి అంశాలు సెప్టెంబర్ నాటికి అప్డేట్ చేసినటువంటి అంశాలు అన్నమాట సో ఇక్కడ ఊజ్ ఊ అనేటువంటి టాపిక్ ముఖ్యంగా మూడు భాగాలుగా విభజించొచ్చు ఒకటి మనకు స్టాటిక్ పొజిషన్ లో ఉండేటువంటి పర్సన్స్ కి సంబంధించినటువంటి రెండు ముఖ్యమైనటువంటి బ్రాండ్ అంబాసిడర్లు అదే విధంగా సీఈఓలు మూడవది వచ్చేసి లాస్ట్ జనవరి నుంచి ఇప్పటి వరకు ఎవరెవరు కొత్తగా మనకు పదవుల్లోకి వచ్చారు అంటే ఎండిఓ గా లేదంటే కొత్తగా చైర్మన్స్ గా ఎవరెవరు వచ్చారు అనేటువంటి వాటిని డిస్కషన్ చేయాలి సో ఈ వీడియోలో స్టాటిక్ అంశాలు మాట్లాడుతాను నెక్స్ట్ వీడియోస్ లలో నేను జనవరి నుంచి ఇప్పటి వరకు ఎవరెవరు ఏ పదవుల్లో వచ్చారనేటువంటి అపాయింట్మెంట్స్ అనేటువంటి టాపిక్ గురించి నేను మాట్లాడతాను ఓకే సో ఫస్ట్ స్టార్ట్ చేసినట్లయితే స్టాటిక్ లో బేసిక్ అంశాలు చూసినట్లయితే భారత రాష్ట్రపతి ఎవరు మీ అందరికీ తెలిసిందే రామ్నాథ్ కోవింద్ గారు భారత ఉపరాష్ట్రపతి లేదా రాజ్యసభ చైర్మన్ ఎవరు అడుగుతారు వెంకయ్య నాయుడు గారు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు సో ఇక్కడ నుంచి ఇంపార్టెంట్ బిట్ స్టార్ట్ అవుతాయి భారత ప్రధాన న్యాయమూర్తి లేదా సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి ఎవరు అని అడుగుతారు ఎవరు అంటే శరద్ అరవింద్ బాబ్దే గారు శరద్ అరవింద్ బాబ్దే గారు నెక్స్ట్ అటర్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరిని అడుగుతారు అటర్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే కేకే వేణుగోపాల్ గారు కేకే వేణుగోపాల్ గారు నెక్స్ట్ కాంపోర్టర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరిని అడుగుతారు గిరీష్ చంద్ర ముర్ము గారు ఓకే గిరీష్ చంద్ర ముర్ము గారు అండ్ జీసీ ముర్ము అని కూడా మనకు పిలవడం జరుగుతుంది గుర్తుంచుకోండి రీసెంట్ గా అపాయింట్ అవ్వడం జరిగింది నెక్స్ట్ నీతి ఆయోగ్ గురించి గ్రూప్ డీలో అయితే ప్రతి షిఫ్ట్లలో మనకు బిట్స్ అయితే కనబడ్డాయి నీతి ఆయోగ్ లో టీ అంటే ఏమిటి అని కూడా అడిగారు మనకి ఎగ్జామ్ లో నీతి ఆయోగ్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా టీ అంటే ట్రాన్స్ఫార్మింగ్ అండ్ ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే జనవరి 1, 2015 స్టార్ట్ అయింది ఇది ఏ స్థానంలో వచ్చిందంటే ప్రణాళిక సంఘం స్థాయిలో స్థానంలో కొత్తగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ యొక్క నీతి ఆయోగ్ యొక్క చైర్మన్ ఎవరు ఉంటారంటే ప్రధానమంత్రి ఉండడం జరుగుతుంది సో ప్రజెంట్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దీనికి చైర్మన్ గా వ్యవహరించడం జరుగుతుంది అండ్ నీతి ఆయోగ్ యొక్క సీఈఓ ఎవరు అంటే అమితాబ్ కాంత్ అదేవిధంగా నీతి ఆయోగ్ యొక్క వైస్ చైర్మన్ ఎవరిని అడుగుతారు రాజీవ్ కుమార్ ఓకే నెక్స్ట్ చూసినట్లయితే లోక్సభ స్పీకర్ ఎవరిని అడుగుతారు లోక్సభ స్పీకర్ వచ్చేసి ఓం బిర్లా గారు అండ్ లోక్సభ డిప్యూటీ స్పీకర్ వచ్చేసి మనకు లాస్ట్ సారిగా తమ్మిదొరై గారు ఉన్నారు ప్రజెంట్ అయితే పోస్ట్ అనేటువంటిది వేకెంట్ గా ఉంది నెక్స్ట్ రాజ్యసభ యొక్క డిప్యూటీ చైర్మన్ రాజ్యసభ యొక్క చైర్మన్ అయితే మనకు చెప్పాను కదా ఉపరాష్ట్రపతి ఉండడం జరుగుతుంది రాజ్యసభ యొక్క డిప్యూటీ చైర్మన్ అయితే మనకు హరివంశ్ నారాయణ్ సింగ్ గారు నెక్స్ట్ చూసినట్లయితే లోక్సభ యొక్క సెక్రటరీ జనరల్ స్నేహలత శ్రీవాస్తవ గారు రాజ్యసభ యొక్క సెక్రటరీ జనరల్ దేశ్ దీపక్ వర్మ కన్ఫ్యూజ్ కాకండి రెండింటి పేర్ల మధ్య నెక్స్ట్ జాతీయ స్థాయిలో బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి నేషనల్ కమిషన్స్ ఉంటాయి వీటి యొక్క చైర్మన్స్ పేరు కూడా ఇంపార్టెంట్ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ చైర్మన్ ఎవరు అంటే భగవాన్ లాల్ సాయి నెక్స్ట్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ యొక్క చైర్మన్ ఎవరు అంటే రామ్ శంకర్ కతారియా అదేవిధంగా నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్ యొక్క చైర్మన్ ఎవరు అంటే నందకుమార్ సాయి గారు ఓకే నెక్స్ట్ చూసినట్లయితే ఎలక్షన్ కమిషనర్స్ ఎవరెవరు అంటే సునీల్ చంద్ర రాజీవ్ కుమార్ గారు ముఖ్య ఎన్నికల కమిషనర్ లేదా ప్రధాన ఎన్నికల కమిషనర్ లేదా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు అంటే సునీల్ అరోరా గారు నెక్స్ట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఎవరు అడుగుతారు బిమల్ జుల్కా గారు నెక్స్ట్ నేషనల్ హ్యూమన్ రైట్స్ యొక్క చైర్పర్సన్ ఎవరు అంటే జస్టిస్ హెచ్ఎల్ దత్తు గారు నెక్స్ట్ జాతీయ మహిళా కమిషన్ యొక్క చైర్పర్సన్ ఎవరు అడుగుతారు రేఖా శర్మ గారు నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ చైర్మన్ ఎవరు రేఖా శర్మ గారు నెక్స్ట్ నేషనల్ మైనారిటీ కమిషన్ యొక్క చైర్మన్ ఎవరు అడుగుతారు అహ్సన్ రిజ్వి గారు అండ్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ చాలా ఇంపార్టెంట్ అజిత్ దోవల్ గారు నెక్స్ట్ ఇక్కడ ఈ నాలుగింటిని స్క్రీన్ షాట్ తీసుకోండి ఇంపార్టెంట్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఎవరు అంటే జనరల్ మనోజ్ ముకుంద్ నరవనే గారు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అంటే బిపిన్ రావత్ గారు చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ అంటే అడ్మిరల్ కరంబీర్ సింగ్ గారు చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ అంటే ఎయిర్ చీఫ్ మార్షల్ రాకేష్ కుమార్ సింగ్ భదౌరియా గారు ఈ నాలుగు కూడా డిఫరెంట్ పేర్లు గుర్తుంచుకోండి ఆర్మీ నేవీ అండ్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఎయిర్ స్టాఫ్ చైర్మన్స్ యూపీఎస్సీ యొక్క చైర్మన్ ఎవరు అంటే మనకు ప్రదీప్ కుమార్ జోషి నెక్స్ట్ ఎస్ఎస్సి చైర్మన్ వచ్చేసి బ్రజ్రాజ్ శర్మ నెక్స్ట్ చూసినట్లయితే రైల్వే బోర్డు చైర్మన్ వచ్చేసి వినోద్ కుమార్ యాదవ్ గారు ఇస్రో చైర్మన్ వచ్చేసి కేశవన్ గారు యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్ యొక్క చైర్మన్ వచ్చేసి డీపీ సింగ్ గారు గ్రూప్ డీలో ఇస్రో చైర్మన్ ఎవరు అడిగారు యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్ చైర్మన్ ఎవరు కూడా ప్రీవియస్ లో అడిగారు ఈ పేర్లు అయితే గుర్తుంచుకోండి నెక్స్ట్ సోలిసిటరీ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు అడుగుతారు తుషార్ మెహతా గారు 14వ ఫైనాన్స్ కమిషన్ యొక్క చైర్పర్సన్ ఎవరు అంటే వైవి రెడ్డి గారు అండ్ 15వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎవరు అంటే ఎన్కే సింగ్ గారు లేదా నందకిషోర్ సింగ్ గారు అంటే రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ సో దీని యొక్క హెడ్ ఎవరు అంటే సామంత్ గోయల్ నెక్స్ట్ ఎన్ఎస్జి అంటే నేషనల్ సెక్యూరిటీ గార్డ్ దీని యొక్క డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే మనకు శ్రీ అనూప్ కుమార్ సింగ్ గారు నెక్స్ట్ సిఆర్పిఎఫ్ యొక్క మనకు హెడ్ ఎవరు అంటే మనకు ఏపీ మహేశ్వరి గారు అదే విధంగా సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అంటారు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ దీని యొక్క హెడ్ ఎవరు అంటే శ్రీ రాజేష్ రంజన్. ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అంటాము. దీని యొక్క హెడ్ ఎవరు అంటే అరుణ్ కుమార్ గారు. ఓకే, నెక్స్ట్ ఇండో టిబెటియన్ బార్డర్ పోలీస్ యొక్క హెడ్ ఎవరు అంటే ఎస్ఎస్ జస్వాల్ గారు. ఐబి, ఐబి అంటే ఇంటెలిజెన్స్ బ్యూరో, దీని యొక్క డైరెక్టర్ ఎవరు అంటే అరవింద్ కుమార్ గారు. నెక్స్ట్ ఎన్ఐఏ చాలా ఇంపార్టెంట్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, దీని యొక్క హెడ్ ఎవరు అంటే వైసి మోదీ గారు. నెక్స్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ యుఐడిఏఐ అనేటువంటిది ఆధార్కి సంబంధించినటువంటిది అనమాట. ఓకే, సో ఇక్కడ ఆధార్ యొక్క చీఫ్ సిఇఓ ఎవరు అని అడుగుతారు, పంకజ్ కుమార్ గారు. నెక్స్ట్ ఎల్ఐసి చైర్మన్ వచ్చేసి ఎంఆర్ కుమార్, ఎస్బీఐ చైర్మన్ వచ్చేసి రజనీష్ కుమార్. ఎస్బీఐ చైర్మన్ ఎవరు అని ప్రీవియస్ మనకు గ్రూప్ డీలో అయితే అడగడం జరిగింది, పేరు గుర్తుంచుకోండి రజనీష్ కుమార్. నెక్స్ట్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క హెడ్ ఎవరు అంటే అరవింద్ సింగ్. ఎన్జిటి, ఎన్జిటి అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, దీని యొక్క ప్రెసిడెంట్ ఎవరు అంటే ఏకే గోయల్ గారు. ఈయననే ఆదర్శ్ కుమార్ గోయల్ అని కూడా పిలవడం జరుగుతుంది. డిపెండ్ అపాన్ ఆప్షన్ ఆన్సర్ ఇవ్వండి. నెక్స్ట్ నేషనల్ కమిషన్ ఆన్ ఫార్మర్స్ చైర్మన్ ఎవరు అంటే స్వామినాథన్ గారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క గవర్నర్ ఎవరు అని అడుగుతారు. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఎవరు, శక్తికాంత్ దాస్ గారు. నెక్స్ట్ సెబీ, సెబీ అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటాము. దీని యొక్క హెడ్ ఎవరు అంటే అజయ్ త్యాగి గారు. ఓకే, నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ సెక్రటరీ జనరల్, ఐక్యరాజ్య సమితి యొక్క సెక్రటరీ జనరల్ ఎవరు అని అడుగుతారు, ఆంటోనియో గుటెరస్. నెక్స్ట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ యునెస్కో, యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్, ఇది ఐక్యరాజ్య సమితి యొక్క ఒక విభాగం అనమాట. దీని యొక్క డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే అద్రూ అజోలే. సో పేర్లు చాలా వస్తాయి కాబట్టి ఒక దగ్గర నోట్ డౌన్ చేసుకోండి, టైం ఉన్నప్పుడు కొన్ని గుర్తుంచుకుంటే ఎగ్జామ్ వరకు అన్ని కూడా క్లియర్ అయిపోతాయి. నెక్స్ట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో ఇంతకుముందు కరోనా పరంగా ఆయన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఇవ్వలేదని ఈ న్యూస్లో అయితే మనకు ఉన్నాడు కదా, సో ఈయన పేరు ఇంపార్టెంట్. ఓకేనా, ఎడ్రోస్ అద్నం గ్యాబ్రియోసిస్. ఓకేనా, ఎడ్రోస్ అద్నం గ్యాబ్రియోసిస్, WHO హెడ్ పేరు ఇంపార్టెంట్. ఓకే, గ్యాబ్రియోసిస్ అనేది గుర్తుంచుకోండి. నెక్స్ట్ WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, దీని యొక్క డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే రాబర్టో అజవిడో, WTO. ఓకే, నెక్స్ట్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఇండియా యొక్క చైర్పర్సన్ ఎవరు అంటే KN వ్యాస్ గారు, లేదా కమలేష్ నిక్లాంత్ వ్యాస్ అని కూడా ఇవ్వడం జరుగుతుంది. KN వ్యాస్ అని ప్రీవియస్లో అడిగారు సేమ్ క్వశ్చన్. నెక్స్ట్ సిబిఐ యొక్క డైరెక్టర్ ఎవరిని అడుగుతారు, రిషికుమార్ శుక్లా గారు. నెక్స్ట్ BCCI బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా యొక్క ప్రెసిడెంట్ ఎవరు అంటే సౌరవ్ గంగూలీ గారు. నెక్స్ట్ NCPCR అంటే నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిటీ యొక్క చైర్పర్సన్ అనమాట. సో ఎవరు అంటే ప్రియాంక కనుంగో గారు. నెక్స్ట్ టాయ్ అంటే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అనమాట. సో దీని యొక్క చైర్పర్సన్ ఎవరు అంటే రామ్ సేవక్ శర్మ గారు. నెక్స్ట్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క చైర్పర్సన్ ఎవరు అడుగుతారు, సుఖ్బీర్ సింగ్ సంధు. నెక్స్ట్ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఎవరిని అడుగుతారు, ఇంపార్టెంట్, పేరు ఇంతకుముందు కూడా అడగడం జరిగింది. సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఎవరు, సంజయ్ కొఠారి గారు. నెక్స్ట్ నాబార్డ్ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, ఫుల్ ఫామ్ కూడా అడిగారు గ్రూప్ డీలో. సో ఇప్పుడు చైర్మన్ కూడా గుర్తుంచుకోండి, గోవిందరాజులు చింతాల. ఓకేనా, గోవిందరాజులు చింతాల. నెక్స్ట్ 7వ వేతన సంఘం యొక్క చైర్పర్సన్ ఎవరిని అడుగుతారు, అశోక్ కుమార్ మాథూర్. నెక్స్ట్ ప్రధానమంత్రి యొక్క ప్రధాన కార్యదర్శి ఓకేనా ఎవరు అంటే ప్రమోద్ కుమార్ మిశ్రా. విదేశాంగ కార్యదర్శి ఎవరు అంటే హర్షవర్ధన్ శ్రింగ్లా. హోం కార్యదర్శి అయితే అజయ్ కుమార్ భల్లా. రక్షణ కార్యదర్శి అయితే అజయ్ కుమార్. రెండింటి మధ్య కన్ఫ్యూజ్ కాకండి, అజయ్ కుమార్ రెండు ఆప్షన్లు ఉంటే కరెక్ట్ ఎవరి పేరు చెప్పారో జాగ్రత్తగా చూడండి. హోం సెక్రటరీ అంటే అజయ్ కుమార్ భల్లా, మనకు డిఫెన్స్ సెక్రటరీ అంటే అజయ్ కుమార్. ఓకే, నెక్స్ట్ క్యాబినెట్ సెక్రటరీ ఆఫ్ ఇండియా ఎవరు అంటే రాజీవ్ గౌబా. నెక్స్ట్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అయితే ఇంతకుముందుగా చెప్పాను కదా అజిత్ దోవల్ గారు. చీఫ్ ఎకానమిక్ అడ్వైజర్ ఇది ఇంతకుముందుకు అడిగారు, చీఫ్ ఎకానమిక్ అడ్వైజర్ ఎవరు అంటే కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యన్. నెక్స్ట్ వీటితో పాటు మిగతా CEOs నేను చేస్తాను, కాకపోతే ఇవి ఫేమస్ CEOs గ్రూప్ డి పరంగా చూసినట్లయితే ఫేస్బుక్ మీ అందరికి తెలుసు మార్క్ జుకర్బర్గ్, ట్విట్టర్ అయితే జాక్ డోర్సీ, యాపిల్ అయితే టిమ్ కుక్, నోకియా అయితే ఇంతకుముందుకు రాజీవ్ సూర్య ఉన్నారు, ఇప్పుడు మనకు పెకా ల్యాండ్ మార్క్ కొత్త CEO రావడం జరిగింది, అండ్ గూగుల్ CEO సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ యొక్క కొత్త CEO ఆల్రెడీ ఉన్న CEOనే సత్యనాదిల్లా. ఓకేనా, నోకియా CEO ఒకటి మాత్రమే మారాడు, మిగతా పెద్ద కంపెనీలు మిగతా బ్యాంక్స్ అండ్ MDs CEOs అన్నిటి కూడా మనం సపరేట్ వీడియో అయితే చేసుకుందాం. ఓకే, సో ఫ్రెండ్స్ ఇది ఈ వీడియోలో నేను ఎవరైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కొరకు 50 గ్రాండ్ టెస్ట్లు పేయిడ్ టెస్ట్లు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 50 గ్రాండ్ టెస్ట్లతో పాటు 1200 ప్రీవియస్ ఎన్టీపీసీ గ్రూప్ డి ప్రీవియస్ మ్యాథ్స్ ఎక్స్ప్లెనేషన్ అయితే నేను ఇవ్వడం జరుగుతుంది. వాటితో పాటు మీకు 1500 జిఎస్జికే ఎన్టీపీసీ గ్రూప్ డీలో అడిగినటువంటి హ్యాండ్ రిటన్ నోట్స్ అయితే నేను ఇవ్వడం జరుగుతుంది. సో దీని అన్నిటికీ ఫీజు వచ్చేసి ₹450 ఫీజు ఉంటుంది. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నట్లయితే ఈ కాంటాక్ట్ నెంబర్ కన్నా మీరు కాంటాక్ట్ కావచ్చు, లేదంటే మీకు కింద యాప్ ఉంది, యాప్ డౌన్లోడ్ చేసుకోండి, యాప్ లింక్ ఇస్తాను కామెంట్లో కూడా. సో యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు రిజిస్టర్ అవ్వండి స్టూడెంట్ అని. అయిన తర్వాత మీకు ఒక ఫ్రీ టెస్ట్ ఉంటుంది, రాయండి. ఫ్రీ టెస్ట్ నచ్చినట్లయితే మిగతా టెస్ట్ సిరీస్ను తీసుకోండి. ఫీజు వచ్చేసి ₹450 ఉండడం జరుగుతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ కామెంట్ చేయొచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో నెక్స్ట్ ఎలాంటి వీడియోలు చేయాలి, ఏ టాపిక్ పైన వీడియోలు చేయాలనేటువంటిది మీ సలహాలు సూచనలు నాకు ఇచ్చినట్లయితే తొందరలోనే ఆ వీడియోలన్నీ మీకు నేను కంప్లీట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.